మద్యంను అక్రమంగా ఆంధ్ర సరిహద్దులను దాటిస్తున్న తమిళ తంబీరను చిత్తూరు జిల్లా సత్యవేడు ఎస్ఐ నాగార్జున రెడ్డి తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సిఐబి శ్రీనివాసులు మాట్లాడుతూ తమిళనాడు పూర్తిగా లాక్డౌన్ అమలు చేస్తుండటంతో ఆంధ్ర మద్యంను సరిహద్దులు దాటిస్తున్నట్లు వచ్చిన రహస్య సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో సరిహద్దు చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు భాస్కర్, చంద్రశేఖర్, దయానిధి నాయుడు, హెడ్ కానిస్టేబుల్ రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెక్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దాదాపుగా 11 మంది దాసుకుప్పం మరియు మాధురపాకం చెక్ పోస్ట్ దగ్గర సుమారుగా 635 బాటల్స్ తీసుకొని ఆంధ్ర నుంచి తమిళనాడు తీసుకుపోతున్నారు. అక్కడ లాక్డౌన్ ఉన్న కారణంగా వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోయి అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అక్రమంగా మద్యాన్ని స్వాదిస్తున్నారు. దాంట్లో దాదాపుగా 5 మోటార్ సైకిళ్లు సీజ్ చేయడం జరిగింది. 11 మందిని ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది.